Hi friends, welcome back to my channel Anuhya Mom's Kitchen. మీరు నా ఛానల్ని ఇదే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ కట్లెట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను. ఇది మనం చాలా ఈజీగా మన పిల్లలకి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. ఇందులోనే హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను కాబట్టి మన పిల్లలకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉందో చాలా హెల్తీగా ఉంటారు. ప్రిపేర్ చేసి పెట్టండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోని నేను బాయిల్ చేసి తురిమి పెట్టుకున్నటువంటి ఆలు యాడ్ చేస్తున్నాను, పొటాటో అండి. నెక్స్ట్ నేను దీంట్లో తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్. క్యారెట్ ఏమి బాయిల్ చేసుకోకర్లేదు, ఆలు మాత్రం బాయిల్ చేసుకొని తురిమి పెట్టుకోండి. నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ మన స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో మిరియాల పొడి, ధనియాల పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ నేను దీంట్లో చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. చాట్ మసాలా యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది, మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి. అందుకనేసి నేను చాట్ మసాలా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ అయ్యేటట్టుగా మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకొన్ని విధంగా మనకు మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా మనం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. ఈ కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్టఫింగ్ అనేది మనం కట్లెట్ కింద చేసి ఫ్రై చేసుకున్నాం మనకి చక్కగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకొన్ని విధంగా మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు మనం కట్లెట్ కింద చేసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి, రౌండ్గా చేసుకోవచ్చు, డైమండ్ షేప్లో చేసుకోవచ్చు, ఎలానా చేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ అనేది చేతికి రాసుకొని ఈ విధంగా ఒత్తుకుంటున్నాను, మన చేతికి అంటకుండా వస్తుందనేసి. ఇదే విధంగా నేను అన్నిటినీ కూడా సర్కిల్గా రౌండ్ షేప్లో కట్లెట్స్ అన్ని ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. చూసారు కదండి, అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే యూజ్ చేశాను ఇందులో నేను. ఈ విధంగా నేను మొత్తం అన్నిటినీ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు మనము కలర్ఫుల్గా ఉన్నాయి కదండి చూడటానికి, ఒక అట్ల పనం ఉంటుంది కదండి అది వేసి వేసుకొని దాంట్లో నేను నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. ఎందువల్ల అంటే మనం నెయ్యి అనేది మన పిల్లలకి హెల్తీగా ఉన్నేసి నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, దీనికి నెయ్యి అన్నా యూజ్ చేయొచ్చు లేదంటే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనము ఒక్కొక్కటిగా ఈ ప్యాన్ మీద వేసుకొని ఫ్లేమ్ని మరీ హైలో పెట్టుకోకుండా మరీ లోలో కాకుండా మీడియంలో ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఒకసారి మనం కొంచెము నెయ్యి అనేది యాడ్ చేద్దాము. ఇది మనకు చక్కగా ఓన్ సైడ్ మొత్తం అంతా సరే ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుందాం మొత్తం అన్నిటిని. ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇదే కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనూహ్య మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్లో ఓన్లీ ఈజీ రెసిపీస్ మాత్రమే ఉంటాయండి, కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అయినట్లే. ఇలా మనకి రెండు వైపులు కూడా మనం చక్కగా వీటిని ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రై అయిపోయండి. మన పిల్లలకి ఈవినింగ్ టైంలో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి వెజిటేబుల్స్ అన్నింటినీ వాళ్ళకి మనం పెట్టిన వాళ్ళం అవుతాము. దీంట్లో ఇంకా మీరు కొత్తిమీర అలా లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా మీరు యాడ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ నేను దీన్ని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది టమాటో కెచప్తో సర్వ్ చేసుకోవడం వల్ల. పిల్లలు ఇట్టే తినేస్తారు, వాళ్ళు ఎన్ని తింటున్నారు కూడా వాళ్ళకి తెలియకుండా తినేస్తారనమాట. మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు టమాటా కచప్ ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు దీన్ని. ఏమైనా పెద్దవాళ్ళు అయితే మనం ఏమైనా చట్నీస్తో కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనూహ్య మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. Subscribe my channel. Thank you. Bye bye.